నరేంద్ర మోదీ దేశానికి ప్రధానమంత్రిగా కాకుండా గుజరాత్ రాష్ట్రానికి ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేశారు. హిమాచల్ ప్రదేశ్ ఫలితాలు వెలువడడంతో మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు టపాసులు కాల్చి మీటర్లు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండలి శాఖ అధ్యక్షులు పోతరాజు రమణ, సీనియర్ నాయకులు శ్రీమాన్ రెడ్డిలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కథమైందన్న ప్రతిపక్షాలు వారికి హిమాచల్ ప్రదేశ్ ఫలితాలు ఓచెంపు పెట్టన్నారు. బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారే తప్ప ప్రజల్లో బలం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు నాయకులు పటిష్టంగా ఉన్నారని, భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం అదాని అంబానీలకు పెద్దపీట వేస్తున్నారని, ఏ ఒక్క పథకం కూడా పేద ప్రజలకు సంక్షేమానికి తేవటం లేదని, గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే పేదవారికి అండగా నిలిచాయని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఉదయ్ కుమార్, వెంకట్ గౌడ్, మహిపాల్, నర్సింహులు, మురళి, శేఖర్, రాములు, స్వామి తదితరులు పాల్గొన్నారు. 40 సీట్లు పూర్తి మెజారిటీతోనే అధికారం రాబోతా ఉంది కాబట్టి బీజేపీ మీద దేశ ప్రజలందరూ కూడా విరక్తి చెందుతా ఉన్నారు. గుజరాత్ లో ఆయన ఒక దేశానికి ప్రధానమంత్రి కాకుండా గుజరాత్ కే ప్రధానమంత్రిగా వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు అక్కడ పెట్టి ఇవాళ గుజరాత్ ను మళ్ళీ అధికారంలో తీసుకోవడం జరిగింది తప్ప వాస్తవానికి వాళ్ళు ప్రేమతో గుజరాత్లో మరి బీజేపీని గెలిపించినటువంటి పరిస్థితి కాదు. అదేవిధంగా మరి ప్రతిపక్షాలు అన్నీ కూడా కాంగ్రెస్ పని అయిపోయింది, కాంగ్రెస్ పని అయిపోయింది అయిపోయింది అని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 130 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ, ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ నిలబడతా ఉంది. ఎన్నిసార్లు ఓడిపోయినా కానీ మళ్ళీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పటిష్టంగా గ్రామ గ్రామాన ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దేశంలో భారతదేశంలో ఖచ్చితంగా మరి ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా కానీ వచ్చే ఎలక్షన్ లో పార్లమెంట్ ఎలక్షన్ లో మళ్ళీ సెంట్రల్ లో కూడా కాంగ్రెస్ ఫామ్ చేస్తుందని చెప్పి ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాం. బీద ప్రజలకు మరి అభివృద్ధి చెందుతా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. బీజేపీ పార్టీ వచ్చిన నుంచి మన తెలంగాణలో ఒక్క పార్టీ ఒక కార్యక్రమాలు కానీ ఒక ఫ్యాక్టరీలు కానీ తెచ్చింది లేదు. కాంగ్రెస్ హయాంలో పెట్టినటువంటి ఎస్టాబ్లిష్ చేసినటువంటి కంపెనీలనే ప్రైవేట్ పదం చేసుకుంటూ అదానికి అంబానికి దారదత్తం చేస్తూ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీకి టీఆర్ఎస్ ను మట్టి కరిపించి తెలంగాణలో వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా అధికారంలో తీసుకొని రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గుజరాత్ 20 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఉన్నది. మరి అక్కడ కాంగ్రెస్కి రాకుండా హిమాచల్ ప్రదేశ్లో సాంప్రదాయం ప్రకారం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ గెలిచింది. అదే కాకుండా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా బీజేపీకి ఓట్లు రాలేదు. పార్లమెంట్ ఎన్నికల వరకు, ఎందుకంటే ఈ ఎన్నికలకు ఆ ఎన్నికల డిఫరెన్స్, మరి ఆ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రాబల్యం రావాలని వస్తాయని చెప్తున్నాడు కార్యకర్తల మాత్రం ప్రజల సంఘం పడుతున్నారు.